अंदर नमस्ते अभी नारा लोकेश गारी युवगलम पादयात्रु उम्मडि अनंतपुरम जिल्ला परिधिलो सिंगनमल नियोजकवर्गं दाटुकोनी ताडिपत्र नियोजकवर्गंलो अडुगुपेट्टिंदी। ताडिपत्र नियोजकवर्गंलो जेसी ब्रदर्स वाल अब्बाई आयन जेसी अस्मित रेड्डी स्वागतं पलिकारु। आयन तो पाटु दीपक रेड्डी गारु जेसी वाल मेनल्लु एमएलसी आयन कूडा एदुरेल्लारु। सो भारी एत्तुन कार्यकर्तलु पाल्गोन्नारु। మొత్తానికి తాడిపత్ర నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చేశారు। 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం, పార్టీ తరపున పోరాడే శక్తి కార్యకర్తల్లో నూరిపోయడం, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా సరే వెంటనే వెళ్లి ఆదుకోవడం, ఇలా ఒక నాయకత్వం పరంగా స్ట్రాంగ్ లీడర్‌షిప్ పరంగా ఇక్కడ జేసీ బ్రదర్స్ పాతుకుపోయారు। సో దానికి తగ్గట్టే అక్కడ క్యాడర్ కూడా చాలా హుషారుగా యాక్టివగా పని చేస్తున్నారు। పోలీసులు ఎన్ని వేధింపులకు గురిచేస్తున్నా, పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉందంటే కారణం జేసీ బ్రదర్స్ వాళ్ళ నాయకత్వమే చెప్పుకోవచ్చు। సో అందుకే నియోజకవర్గంలో ఒక నారా లోకేష్ గారు అడుగు పెడుతున్నప్పుడు కూడా అంతే సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఎటువంటి తేడా రాకుండా పూర్తి స్థాయిలో జనబలం చూపించి అక్కడ పాదయాత్ర అడుగుపెట్టింది। నిజానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ గారి పాదయాత్రకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడంలో ఈ జిల్లా నాయకులు సక్సెస్ అవుతున్నారు। ఉరవకొండర్ గాని, రాప్తాడు గాని, ధర్మవరం గాని, సింగనమల అలాగే కదిరి, పుట్టపర్తి ఈ ప్రాంతాలన్నీ కూడా జనంతో కిక్కిరిసాయి। అనంతపురం టౌన్ వాటన్నిటికీ మించి ఈ రోజు కూడా, అంటే రోజుకు మించి రోజు, ఒక నియోజకవర్గానికి మించి మరో నియోజకవర్గం, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ కానీ, జేసీ బ్రదర్స్ కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ వీళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక పేరు ఉంది। సో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంత బలంగా ఉంది అనేది వాళ్ళు రాష్ట్ర స్థాయిలో చాటి చెప్పడానికి మున్ముందు లోకేష్ గారి పాదయాత్ర జరగబోయే జిల్లాలకు ఇది ఒక సూచికగా ఉండడానికి ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఖర్చుకి వెనుకాడట్లేదు, జనం విషయంలో కూడా వెనుకాడట్లేదు। అయితే మరి ఇంత జనం వస్తున్నప్పుడు లోకేష్ గారు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా లేదా, ఆయన పట్ల పాజిటివ్ వచ్చేలాగా చూసుకుంటున్నారా లేదా అంటే ఆ విషయంలో కూడా కొంతమేరకు పర్వాలేదు, మరీ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అని చెప్పలేం కానీ పాదయాత్రను జనానికి పాజిటివ్గా వాడుకోవడంలో, జనంలోకి వెళ్ళడానికి తను చెప్పాలనుకున్నది చెప్పడంలో ఎంతో కొంత సక్సెస్ రేటే ఉంది। ఎడ్యుకేషన్ విషయాలు అంటే అధికారంలోకి వస్తే ఎడ్యుకేషన్ ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తాము, కేజీ టు పీజీ క్వాలిటీ విద్య అందిస్తామని చెప్పడం కానీ, అలాగే రకరకాల వర్గాలతో బీసీలతోనూ గొర్రెల కాపురులతోనూ బీసీల్లో రకరకాల ఉపకులాల వారితోనూ మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళకి సంబంధించిన సమస్యలు, కొత్త కొత్త సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇమీడియట్గా ఒక హామీ ఇవ్వడం, ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాస్త కలిసి వచ్చాను సార్ తెలుగుదేశం పార్టీకి కానీ లోకేష్ గారి పాదయాత్రకు కానీ కలిసి వచ్చాను సార్। సో తాడిపత్రి నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరగబోతోంది ఈ పాదయాత్ర। ఈ 3 రోజుల్లో కూడా మేబీ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోగ్యరీత్య ఆయన పాల్గొనే అవకాశం లేదు, అందుకే వాళ్ళ కుమారుణ్ణి పంపిస్తున్నాడు। మరి జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మేబీ తర్వాత ఎక్కడైనా ఆయన పాల్గొంటారేమో, జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ అంత యాక్టివ్గా అయితే ఏమీ పాల్గొనట్లేదు, కొంత టైం పట్టచ్చు। ఇప్పుడు అనంతపురం పార్లమెంటు పరిధిలో పోటీ చేసింది, పోటీ చేసి ఓడిపోయింది అంతా జేసీ దివాకర్ రెడ్డి గారి అబ్బాయే। సో మరి ఆయన పాదయాత్ర అనంతపురం పార్లమెంటు పరిధిలో జరుగుతున్నప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేయాలి కదా, కానీ ఆయన అంత యాక్టివ్గా పాల్గొనట్లా। తాడిపత్రి నియోజకవర్గానికి వచ్చేసరికి అస్మిత్ రెడ్డి ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేశారో, అనంతపురం పార్లమెంటు మొత్తం మీద పవన్ కుమార్ రెడ్డి అంత యాక్టివ్ రోల్ ప్లే చేయాలి, అందుకే కొన్ని అనుమానాలు వస్తున్నాయి। కాకపోతే ఇతర నాయకులు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ బాగానే చూసుకుంటున్నారు కాబట్టి, కోఆర్డినేషన్ విషయంలో దీపక్ రెడ్డి గారు వీళ్ళు బాగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇంకా ఇబ్బంది ఏమీ లేదు అని పార్టీ నేతలు భావిస్తున్నారు। థ్యాంక్ యూ।